హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఓన్జ్ అనే న్యూ లాంగ్ టర్మ్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్ మీద లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ యాప్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు సింపుల్గా ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఓవరాల్గా 4 ప్రొడక్ట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో తక్కువ ప్రైస్ వచ్చేసి 580 రూపీస్కి అనేది ఉంది ఫ్రెండ్స్, 30 డేస్ 7 డేస్ అనే సైకిల్ ఉంటుంది. మన డైలీ ఇన్కమ్ వచ్చేసి 31 రూపీస్ ఉంటుంది. సో ఓవరాల్గా 1147 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం రెండో రకం ప్లాన్ చూసుకోవచ్చు, 2000 రూపీస్ సైకిల్ వచ్చేసి 37-38 డేస్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 104 రూపీస్, ఓవరాల్గా 3952 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అలా ఇంకా మనకి ఇంకా కొన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి ఇక్కడ డౌన్లో. సో మీరు లీస్ట్గా ప్లాన్ కొంటారు కాబట్టి సింపుల్గా ఈ ప్లాన్ని మీరు పర్చేజ్ చేయాలి అనుకుంటే కనిపిస్తున్న రెంటల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి. సో మీ ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ రెంటల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ ప్లాన్ అనేది పర్చేస్ చేయడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న రీఛార్జ్ మెథడ్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ఏదైనా సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సో మీరు సింపుల్గా ఫోన్పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్పేలోకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు సింపుల్గా ఫోన్పేలో ఇక్కడ కనిపిస్తున్న ఈ యూపీఐ ఐడికి ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఫుల్ పేమెంట్ చేసేయండి. చేసేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్ సక్సెస్ అని చెప్పేసి. సో ఈ విధంగా మనం ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హోమ్ పేజ్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు మీ వ్యాలెట్లో ఉన్న మనీని మీ బ్యాంక్ విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మై ఆర్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కస్టమర్ కేర్ యొక్క మొబైల్ నెంబర్ అనేది. సో మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి న్యూ జాయినింగ్ బోనస్ అడగవచ్చు అండ్ ఏదైనా సరే న్యూ రెఫరల్ బోనస్ అనే సరే అడగవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బోనస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కంపెనీ యొక్క వాట్సాప్ గ్రూప్ నుంచి ఏమైనా కోడ్స్ వస్తే ఆ కోడ్స్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ అప్టైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంత అయితే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు దాన్ని బ్యాంక్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ యాప్లో మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి మనీ ఎర్న్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కాపీ అనే ఆప్షన్, మీ యొక్క ఇన్విటేషన్ లింక్ అనేది. ఈ లింక్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వాళ్ళ నుంచి రిఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు బ్యాంక్కి. ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మైన్ అనే సెక్షన్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లింక్ కార్డ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇచ్చేయండి అండ్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి అండ్ మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేయండి. అండ్ ఇక సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీకి ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లోకి మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మైన్ అనే ఆప్షన్లు ఇంకా కొన్ని రకాల డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అబౌట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్లో మనకి బెనిఫిట్ వచ్చేసి మీరు ఎటువంటి క్లెయిమ్ కూడా చేయాల్సిన పని లేదు, అమౌంట్ అనేది ఆటోమేటికల్లీ మీ వ్యాలెట్లోకి యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కస్టమర్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆల్రెడీ మీకు చెప్పాను కస్టమర్ సర్వీస్ గురించి. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్లో. అండ్ ఇక్కడ సైన్ అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో సైన్ అవుట్ కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు
ఇక్కడ విత్డ్రా ఆప్షన్ క్లిక్ చేద్దాం. సో ఇప్పటి వరకు నేను వన్ టైం విత్డ్రాల్ పెట్టాను. సో అమౌంట్ అనేది నాకు 24 అవర్స్లో వచ్చేసింది. ఫస్ట్ టైం చేసినప్పుడు ఫెయిల్ అయ్యింది, ఆ తర్వాత మళ్ళీ ట్రై చేశాను, నాకు సక్సెస్ వచ్చింది. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఎవరికైనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.